చెవులు ఎందుకు కుట్టిస్తారు? ఈ చెవులు కుట్టించుకోవడంలో వెనుక ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఉంది. ఇది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎవరికైనా సరే చెవులు కుట్టించాలి అంటారు. అంటే కర్ణగండాలు తొలగించాలి అని అంటారు. శరీరంలో 108 మర్మస్థానాలుంటాయి. అందులోనూ కొన్ని స్థానాలు చాలా కీలకమైనటువంటివి. చెవులు ఎక్కడైతే కుడతారు, అంటే చెవులకు రంధ్రం పొడి చేయటువంటి ప్రదేశంలో కొన్ని సూక్ష్మమైనటువంటి నాడుల యొక్క సంయోగం ఉంటుంది. ఈ నాడీ సంయోగాన్ని ఛేదించాలి అని యోగశాస్త్రంలో హఠయోగ ప్రదీపికలోనూ చెప్పారు. వీటిని ఛేదించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనిషి శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి కొన్ని వ్యాధి కణాలకు సంబంధించిన కొన్ని సూక్ష్మ క్రిములు చనిపోతాయి, అవి ఉత్పన్నం కాకుండా ఉంటాయి. అదేవిధంగా మనిషి యొక్క బుద్ధికి, కుశాగ్ర బుద్ధికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే ఎలాగైతే గనక టింపానిక్ మెంబ్రిన్ అని చెప్పి మన చెవుల్లో ఉంటుంది, దీనివల్లనే మనం నిలకడగా నిలబడగలుగుతున్నాం, బ్యాలెన్స్ అనేది దానివల్లనే జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని నాడులు చెవురికి చిట్ట చివరి భాగాన ఉంటాయి అని సైంటిస్టులు కూడా ఒప్పుకునేటువంటి విధానం ఉంది. అయితే ఈ చెవులు కుట్టడం వల్ల ఏం జరుగుతుందనంటే, కుశాగ్ర బుద్ధి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కర్ణగండాలు, ముఖ్యంగా ఈ మృత్యువుకు సంబంధించిన గండాలు కూడా వాటి వల్ల తొలగిపోతాయి. అందుకోసమే కర్ణకుండములు అని అంటారు. ఈ కర్ణకుండములు అనంటే ఈ యొక్క చెవులకు ధరించినటువంటి కుండములు ఎవరైతే కనుక ధరిస్తారో యమదూతలు వారి దగ్గరికి రావడానికి సందేహిస్తారట. దీనికి చాలా వివరణ గరుడ పురాణంలో కూడా ఉంది. కాబట్టి భారతీయుల యొక్క షోడశ సంస్కారాల్లో కర్ణవేదనము అని ఉంది. అందుకే తప్పకుండా మగపిల్లలకు ఆడపిల్లలకు పుట్టిన తర్వాత మగపిల్లలకైతే గనక సరి సంఖ్యలో, ఆడపిల్లలకైతే గనక బేసి సంఖ్యల తర్వాత, అంటే 9 తర్వాత మగపిల్లలకు, 8 తర్వాత ఆడపిల్లలకు తప్పకుండా చెవులు కుట్టించాలి. కాస్త నొప్పైనా పర్వాలేదు కానీ చెవులు కుట్టించాలి. అయితే ఇక్కడ చెవులు కుట్టించేటప్పుడు కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చెవులను బంగారముతోటే కుట్టించాలి, కాంప్రమైజ్ కాకూడదు అనేది శాస్త్రం. ఎందుకోసమంటే స్వర్ణములో, బంగారంలో కొన్ని ఔషధీయ గుణాలు ఉంటాయి, అవి శరీరానికి చాలా మంచి చేస్తాయి. ఇవే విషయాలన్నీ కూడా మనకి ఆక్యుపెంచర్ విధానంలో కూడా ఇవి వివరించబడ్డాయి.